ఫుడ్ పాయిజన్ కారణం చేత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తిరుపతి జిల్లా నాయుడుపేట గురుకులం విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ గురుమూర్తులు పరామర్శించారు. విద్యార్థులకు హాస్టల్లో సరైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం బాధాకరమని కిలివేటి తప్పుబట్టారు. తమ ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోనే నాణ్యమైన వైద్యం పిల్లలకు అందుతుందని సంజీవయ్య అన్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణాలను DM&HO శ్రీహరి, DCO పద్మజలను తిరుపతి ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని DM&HO ఎంపీ గురుమూర్తి సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో, మాడ్రా గురుకుల పాఠశాల నాయుడుపేటలో విద్యార్థులకి సుమారు 110 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి, నేను ఉదయం ఏదో పూరి దాంట్లో కుర్మా ఏదో పెట్టినట్టారు, మధ్యాహ్నం చికెన్ పెట్టినట్టారు. మరి పిల్లల్ని పెడితే రాత్రి కూడా ఈ మధ్య ఉదయం మిగిలింది, రాత్రి మిగిలింది, మధ్యాహ్నం మిగిలింది, అన్నీ కూడా మళ్ళీ రాత్రికి పెట్టినందువల్ల, ఆ రాత్రి తిన్నందువల్ల కాస్త మోషన్స్ రావడము అన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ ఫుడ్ పాయిజనింగ్లో అవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ గారు కావచ్చు, అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, అందరూ కూడా ఆడ వార్డెన్స్ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలా, పిల్లల్ని తమ పిల్లల్లాగా పెట్టుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో కూడా మధ్యాహ్నం మిగిలింది రాత్రి తినచ్చాం, కానీ అది శుభ్రంగా ఉంటే వాళ్ళు కూడా చూసి దాన్ని శుభ్రంగా ఉందని తెలుసుకొని పిల్లలు పెట్టాలి. అందరూ పిల్లలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించిపోతే ఇలాంటి ఉత్కర పరిస్థితులు వస్తాయి. మరి 110 మంది పిల్లలకి అస్వస్థతకి గురైపోతే ఎంత ప్రమాదమో ఆలోచన చేయాలి. అందరికి మోషన్స్ వచ్చి అన్నీ కూడా అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆ రోజు హాస్పిటల్స్ని నాయుడుపేటలో సేసేని ఇంచుమించు 580,00,000 రూపాయలతో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టారు, కట్టి ఓపెన్ ఉంది కాబట్టి డాక్టర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏబట్టి డాక్టర్లు కూడా డ్యూటీ డాక్టర్లు అయితే మీ నర్సులు అయితే అందరూ ఫుల్ స్ట్రెంగ్త్ ఉండబట్టి, దాంతోపాటు 2 అర్బన్ హెల్త్ సెంటర్లు, మరి ఆ హాస్టల్ పక్కనే ఒక అర్బన్ హెల్త్ సెంటర్, మరి MRO పాత MRO దగ్గర ఒక అర్బన్ హెల్త్ సెంటరు, అంటే వైద్యానికి సంబంధించినటువంటి సరంజామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్య వస్తేనే ఇంతమందికి వచ్చినా కూడా కాపాడగలిగాం. ఇదే మరి మీడియా వాళ్ళు ఎవరో, నేను ఉదయాన్నే ఒక మీడియా ఛానల్లో చూసా, హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేక ఇబ్బందులు పడ్డారని, 100 పడకల హాస్పిటల్ అని గత ప్రభుత్వం ఆర్భాటంగా ఓపెన్ చేశారు, అయితే 100 పడకలు లేవని న్యూస్ చెప్పేటప్పుడు తెలుసుకోవాలా. ఇది 30-bed హాస్పిటల్, ఇది అంటే 100-bed హాస్పిటల్కి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఇక్కడ డాక్టర్లు పెట్టాము, మంచి హాస్పిటల్ పెట్టాము, బిల్డింగ్ చూసి 100-bed హాస్పిటల్ అంటే అటు కాదు కదా, 30-bed హాస్పిటల్ ఇది. 30-bed హాస్పిటల్లో 35 bed ఉన్నాయి, అంటే ఒక 5-5 bed రిజర్వ్గానే ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి నిన్న 1-bed 2 పిల్లలు పెట్టాము కూడా 70 ఇక్కడ ఉంచుకోగలిగారు, ఇంకొక 10 ఏమైనా 6-bed. వాళ్ళంతా ప్రాథమిక పరీక్షల అనంతరం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత మరి సూళ్ళూరుపేటకి ఒక 10-15 మంది పంపించాం. సూళ్ళూరుపేటలో కూడా ఇదే హాస్పిటల్ కట్టాం, 5.25 crore పెట్టి మరి అది కూడా ఓపెనింగ్ చేసాం, 6 కూడా పెట్టాం. పరికరాల విషయంకి వస్తే సూళ్ళూరుపేటలో ఎక్స్రే బ్రహ్మాండంగా డిజిటల్ ఎక్స్రే పెట్టించాం, ఇక్కడ ఉంది. కావాల్సిన ఎక్విప్మెంట్ స్కానింగ్ మిషన్స్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఫర్నిచరు అన్ని వరకు గత ప్రభుత్వం తీర్చాం, ఉన్నాయి కాబట్టి డాక్టర్లు కూడా, డాక్టర్ని మీరు అన్ని మేము అబద్ధాలు చెప్పట్లా. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, దాంట్లో నో డౌట్.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయుఏ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.